హైదరాబాద్లో లోకేశ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. అన్ని వర్గాల నుంచి లోకేశ పాదయాత్రకు మద్దతు కూడా లభిస్తుంది. లోకేష్ కు సమస్యలు చెప్పుకుంటున్నారు స్థానికులు. వైసీపీ బాధితులకు భరోసా ఇస్తున్నారు నారా లోకేష్. అడుగడుగున లోకేష్ కు గజమాలలతో స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది. ఈ రాక్షస పాలనని నిర్మూలించడానికి, ఈ రాక్షస పాలనని అంతమందించి ప్రజలకి ప్రజాస్వామ్యంలో బతుకుతానికి, ప్రజాస్వామ్యతంగా బతుకుతానికి ఒక నిర్మాణాత్మకమైన కృషి చేస్తున్న నారా లోకేష్ గారు కృష్ణా జిల్లాలో నన్ను ప్రవేశించారు. ఇవాళ సాయంత్రం రాత్రి 8 గంటలకి గన్నవరం నియోజకవర్గంలో ప్రవేశించి గన్నవరం నియోజకవర్గంలో ఇక్కడ సైట్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ఆ బాబు ఇక్కడ ఉంటారు ఇవాళ నైట్ ఉంటే రేపు సాయంత్రం 4 గంటకి ఇక్కడి నుంచి బయలుదేరి గన్నవరం పాదయాత్రగా వెళ్తారు. ఎల్లుండి అక్కడ సభ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించి ప్రజాస్వామ్యం పునరుత్పంపజేయటమే ధ్యేయంగా ఈ రాష్ట్రంలో యువతగా భవిష్యత్తు చూపిస్తానికి, మహిళలకి రక్షణ చూపిస్తానికి, కార్మిక వర్గాలన్నిటికీ న్యాయం చేస్తానికి నడుం కట్టుకుంది నాగవర్గ కుటుంబం, తెలుగుదేశం పార్టీ. బడ్జెట్ లేని విధంగా తయారు చేసేసి దాన్ని నిర్వీర్యం చేశాడు. ఇదంటే జగన్మోహన్ రెడ్డి చూస్తుంది ముస్లింలని, ముస్లింలు ఆర్థికంగా 4.5 సంవత్సరాల్లో ముస్లింలు ఆర్థికంగా ఎందుకు బతి రాకుండా అయిపోయింది ముస్లిం సమాజ పరిస్థితి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విదేశీ విద్య ప్రతి ముస్లిం కుటుంబానికి, ప్రతి ముస్లిం విద్యార్థి కూడా బయట దేశాలకి చదువుకోవాలని కలగా ఉండేది. దాన్ని బేస్ చేసుకుని తెలుగుదేశం పార్టీ విదేశీ విద్యా పథకాన్ని ప్రవేశపెట్టింది. దరిదాపుగా 350 మంది స్టూడెంట్స్ విదేశీ విద్య స్కాలర్షిప్ ద్వారా బయటకు వెళ్ళి చదువుకున్నారు. కర్గిస్తాన్లో కానీ, కిర్గిస్తాన్లో కానీ, ఫిలిపీన్లో కానీ, రష్యాలో కానీ, లండన్లో కానీ, అమెరికాలో కానీ 350 మంది ముస్లిం సమాజం పిల్లలు వెళ్ళారు. అటువంటి పిల్లలు ఒక ఫస్ట్ సెమిస్టర్ రాశారు. వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ 5 లక్షలు రూపాయలు తెలుగుదేశం పార్టీ ద్వారా వాళ్ళకి స్కాలర్షిప్గా వెళ్ళింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ఆ జీవోని బేస్ చేసుకుని ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మిగతా డబ్బులు రిలీజ్ చేయవలసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయి కుట్రపూరితంగా ముస్లిం సమాజాన్ని ఇబ్బంది పాలు చేయడం ఇది జగన్మోహన్ రెడ్డి తప్పు కాదా? విజయవాడలో లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. అన్ని వర్గాల నుంచి కూడా లోకేష్ పాదయాత్రకు మద్దతు లభిస్తుంది. లోకేష్ కు సమస్యలు చెప్పుకుంటున్నారు స్థానికులు. వైసీపీ బాధితులకు భరోసా ఇస్తున్నారు నారా లోకేష్. అడుగడుగున లోకేష్ కు గజమాలలతో స్వాగతం పలుకుతున్నారు.